తర్వాత ఈ తహసీల్దార్ సివిల్ సప్లైస్ కాకుండా ఆ ఈక్వలెంట్ పోస్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ అంటారు సేమ్ ఈక్వల్ గా అసిస్టెంట్ గ్రేడ్ పర్చేసింగ్ ఆఫీసర్ అంటారు సో ఈ అన్ని పోస్ట్ మొదలు అసిస్టెంట్ గ్రేడ్ పర్చేసింగ్ ఆఫీసర్ పోస్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ పోస్ట్ నాన్ కల్చరల్ ఉంది బిఫోర్ ప్రమోషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆర్డర్ 1975 కు ముందు అది నాన్ కల్చరల్ పోస్ట్ అయితే నాన్ కల్చరల్ పోస్ట్ ఏం చేశారు గజిరేట్ చేశారు ఏది 75 తర్వాత గజిరేట్ చేసే వరకు ఏమైంది ఆ రిజర్వేషన్ మారిపోయింది సార్ నాన్ కల్చరల్ అయితేనేమో ఎల్డీసీ కన్నా పెద్దది కాబట్టి 70% రిజర్వేషన్ లోకల్ గజిరేట్ అయ్యేసరికి ఏమైంది అది జోనల్ పోస్ట్ అయితేనేమో 60% జోనల్ పోస్ట్ కాకుంటే స్టేట్ వైడ్ పోస్ట్ జీరో 70% ఉన్న రిజర్వేషన్లు తీసి దాన్ని స్టేట్ వైడ్ పోస్ట్గా చేసి ఆ నాన్ గజిటెడ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు ముందు నాన్ గజిటెడ్ పోస్టుగా ఉన్నటువంటి అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ అసిస్టెంట్ గ్రేడ్ పర్చేసింగ్ ఆఫీసర్ పోస్టులు గజిటెడ్ చేయడమే కాకుండా స్టేట్ వైడ్ పోస్ట్ చేసేసారు దానివల్ల ఆ పోస్టులకు లోకల్ వాళ్ళకు ఏ విధమైనటువంటి అవకాశం లేదు ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్నాను బ్లండర్ ఎక్కడ జరిగిందంటే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఎన్నో రకాలుగా మోసం చేయడం జరిగింది ఎన్నో రకాలుగా మన నియామకాలను కాకుండా చేశారు ఎస్సీలో అయితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఎవరు చేశారు అంటే జిల్లా పరిషత్ చైర్మన్లు చేశారండి జిల్లా పరిషత్ చైర్మన్లు తెలంగాణ వాళ్ళే ఉన్నారు కానీ బార్డర్ జిల్లాలో ఉన్నవాళ్ళు బార్డర్ జిల్లాలో ఉన్నవాళ్ళు లేదా స్టేట్ క్యాపిటల్లో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా పరిషత్ చైర్మన్ జలగం వెంగళరావు గారు ఉండేవారు ఖమ్మంలో ఆయన నియామకాలన్నీ కృష్ణా జిల్లాలే కృష్ణా జిల్లా వాళ్ళే ఖమ్మం జిల్లా పరిషత్ మీరు 59 తరంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ 59 తర్వాత ఆయన చేసిన అపాయింట్మెంట్స్ అన్నీ కూడా నాన్ లోకల్సే ఆయనే నాన్ లోకల్ సో ఆయన బంధువర్గం అంతా దించారు తర్వాత మా నల్గొండ జిల్లా పరిషత్లో కూడా వలస వచ్చిన జిఎస్ రెడ్డి గారు ఉంది ఆయన కూడా ఆయన అన్యాయాలను పెట్టుకున్నారు ఒక ముఖ్యమైన ఒకటి క్లియరింగ్ ఏమిటంటే అదే జిల్లా పరిషత్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్లో సెలెక్ట్ అయిన ఉద్యోగం సాధించాను 65లో కానీ 59-60లో జరిగింది ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏం చేసిందంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ పోస్టు బై ప్రమోషన్ కానీ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ యూడీసీగా సెలెక్ట్ చేసేశారు బిఎస్సీ వాళ్ళు అంటే ఏంటి దేవాలయం పోతే సర్వదర్శనం ఉంటే అది ఎప్పుడు పోతుందో వాణి ఆ పూజారాణ్యాలు డైరెక్ట్ పోతుంది బీబీఐపీ అయితే డైరెక్ట్ పోతుంది ఈయన జూనియర్ అసిస్టెంటే కాలేదు ఇక్కడ ఆయన ఆయన సీనియర్ అసిస్టెంట్ కావాలి ఆయన డైరెక్ట్ సీనియర్ అసిస్టెంట్గా తీసుకున్నారు మేమంతా కోట్లాడాం కోర్టుకు వెళ్ళాం కోర్టుకు వెళ్తే కూడా ఏమి జరగలేదు ఆయన ఇప్పుడు 27 అయిన తర్వాత మళ్ళీ వచ్చారు వాళ్ళు పోయినారు కదా అని ఇక్కడ కూడా పట్టించుకోలేదు 27 అయిన తర్వాత ఇప్పుడు ఏంటని చెప్పి కోర్టు కూడా పట్టేసింది సో వాళ్ళు అదే ఇర్రెగ్యులారిటీ అట్లే కంటిన్యూ అంటే ఓన్లీ ఉదాహరణ చెప్తున్నా ఎన్నో రకాలుగా లీగల్గా ఇల్లీగల్గానో మన లోకల్కు ఉద్యోగాల్లో ఎన్ని రకాలుగానో అన్యాయాలు జరిగినాయి ఇక పోతే సిటీ క్యాడర్ అని ఒకటి పెంచారండి సిటీ క్యాడర్ అనేది లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కానీ ఒక ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఎట్లా తయారు చేసుకుంటే మరి ఎవరు చేశారో మన ఇక్కడి వాళ్ళు అలర్ట్ లేరని నేను చెప్తానండి దానికి నేను కూడా సిగ్గుపడుతున్నాను ఎందువల్లనంటే ఆ డ్రాఫ్టింగ్ ఎవరు చేశారో అది చాలా ఫ్లెక్సిబుల్ ఉంది ప్రతిదానికి గవర్నమెంట్కి అధికారం ఇస్తూ పోయినారు సో ఆ విధంగానే ఆ అధికారం పెట్టుకొని సిటీ క్యాడర్ అని పెట్టారు సరే అందులో ఏమని ఉందంటే సిటీ క్యాడర్ అంటే ఆ క్యాడర్ లోకల్ క్యాడర్ సిటీ ఆ సిటీలో లోకల్ ఉన్న వాళ్ళనే రిక్రూట్ చేయాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ అలా జరగలేదు దానికి ఏం చేశారంటే ఓ లేని తోటి జోన్లు పెట్టింది 6 లేని జోన్ 7వ జోన్ అని 3 జోన్ అని ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఎంటైర్ స్టేట్ అని మొత్తం స్టేట్ వాళ్ళందరూ తీసుకొని సిటీ క్యాడర్ అంటే ఈ సిటీ వాళ్ళని సిటీ క్యాడర్ ఎందుకు చేయాలి సిటీ క్యాడర్ చేసినా సిటీ వాళ్ళని తీసుకోవాలి
సిటీ నివాసంలో ఉన్న సిటీలో నివాసం ఉన్నటువంటి నిరుద్యోగులు ఏమైనారు వాళ్ళ పొట్టగొట్టి ఎవరు తీసుకొచ్చినారు అచ్చా రెండోది ప్రమోషన్ ఇప్పుడు కొన్ని దగ్గరలు ఏమైందంటే సిటీ కార్ ఒక చాలా డిపార్ట్మెంట్లో చేశారు సిటీ కార్ సిటీ కార్ అంటేనేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ థ్రూఅవుట్ స్టేట్ వాళ్ళని తీసుకొచ్చి రిక్రూట్ చేసుకున్నారండి సిటీ క్యాడర్ అంటే ఉద్యోగాలు సిటీలో ఉన్నాయి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాదు సెక్రటేరియట్ కాదు అదర్ దాన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అదర్ దాన్ సెక్రటేరియట్ ఆ లోయర్ ఆఫీసెస్ ఈ లోయర్ ఆఫీసెస్ లో సిటీ క్యాడర్ అని ఈ ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి అలా చేయలేదు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏమో మొత్తం ఎంటైర్ స్టేట్ లో ఉన్న వాళ్ళను అవకాశాలు ఇచ్చి రిక్రూట్ చేస్తున్నారు కానీ ప్రమోషన్ ఇప్పుడు అదే సిటీ కాడల్లో లోయర్ పోస్ట్ నుంచి ప్రమోషన్ అవ్వాలి ఆ యూనిట్లోనే తీసుకున్నాం వాళ్ళు ప్రమోషన్ ఎంటైర్ స్టేట్ తీసుకోవాలి అంటే ఏంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చినారు ఇక వచ్చిన వాడికే ప్రమోషన్ సిటీ కాడల్ చాలా తక్కువ ఉండదు కదా దాని ప్రమోషన్ పెట్టారు సో ఈ విధంగా చాలా నష్టాలు జరిగినాయి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా జరిగినాయి ఈ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ ద్వారా కూడా జరిగినాయి ఏబిపిఎస్సి ఎప్పుడు కూడా ఈ 69 ఎడ్యుకేషన్కు ముందు వరకు ఏబిపిఎస్సి ఎప్పుడు కూడా లోకల్ గురించి పట్టించుకోలేదు అప్పుడు ముల్కి రూల్స్ కూడా అడగలేదు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు అడిగారు సో దానివల్ల ఇప్పుడు నేను కోరేది ఏంటంటే అలర్ట్ ఉండాలి అది ఇంకొకటి ఏం చేస్తారంటే ఎట్లయితే తప్పించుకోవచ్చు ఇప్పుడు గజిటెడ్ నాన్ గజిటెడ్ గజిటెడ్ చేసేది స్టేట్ వైడ్ చేసేపోయిందే కదా రిజర్వేషన్ ఆ విధంగా రిజర్వేషన్లు లేకుండా చేయాలంటే ఏం చేయాలి తహసీల్దార్ పోస్ట్ జోనల్ పోస్ట్ ఆ పోస్ట్ అప్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అన్నారు పోస్ట్ అప్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అంటే ఏది కనీసం ఆ పోస్ట్ జోనల్గా ఉన్న జనాలకే డైరెక్ట్ రిక్రూట్మెంట్గా అవకాశం ఉండేది లేదా ప్రమోషన్కి అవకాశం ఉంది అలా కాకుండా డిప్యూటీ కలెక్టర్ చేసేసరికి మొత్తం థ్రూఅవుట్ స్టేట్ నుంచి ఉన్న వాళ్ళని తిరిగి రిక్రూట్ చేసుకోవాలి ఇప్పుడు జరిగేది ఏంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళని గ్రూప్ వన్లో కలుపుతున్నారు గ్రూప్ టూ ఏముండే గ్రూప్ టూ జోనల్ పోస్ట్ తీసుకొచ్చి స్టేట్ వైడ్ పోస్ట్లో కలుపుతున్నారు ఒకటే ఒకే పరీక్షా విధానం పెడుతున్నారు ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు మన అసిస్టెంట్ ఏసీటీఓ తర్వాత డిప్యూటీ తహసీల్దారు కోఆర్డినేట్ సబ్ ఇన్ఛార్జ్ ఇలాంటివి ఉంటాయి కదా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏసీటీఓకి సార్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళకు డిప్యూటీ తహసీల్దార్ సార్ తర్వాత ఆ విధంగా మార్కులు తక్కువ వస్తామంటే ప్రిఫరెన్స్ తక్కువ ఉన్నటువంటి అంటే గవర్నమెంట్ దృష్టిలోనే ఇది ప్రాముఖ్యత గల పోస్టు ఇది ప్రాముఖ్యత లేని పోస్ట్ అనేది నిర్ధారణ చేస్తున్నారు సో ఆ విధంగా ఎట్లా ఇది కూడా అంతే గ్రూప్ టూను గ్రూప్ వన్లో చేసి ఈ తక్కువ మార్కులు వచ్చిన ఈ గ్రూప్ వన్ డీలో చేస్తారు సో దానివల్ల ఏమవుతుంది ఈ గ్రూప్ వన్ రాయడానికి అవకాశం పోతుంది ఇప్పుడు ఒక మార్కు తేడాతో గ్రూప్ వన్లో వచ్చే గ్రూప్ వన్ ఇయర్ ఆయన బీకి వస్తాడు ఇక ఆయన గ్రూప్ వన్ ఇయర్ పోవాలంటే 15 పడుతుంది సో ఇప్పుడు ఏ విధంగా అడ్డుకోవాలి ఈ వీళ్ళ ఉద్యోగాలను ఏ విధంగా హరించాలి అనేది తప్ప వేరే ఏం లేదు ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నారు ఎందుకు ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటే మా ఏమవుతుందన్న ఆలోచన లేదు ఇప్పుడు ఒక ఆలోచన ఏంటంటే ఈ తెలంగాణ లేని వాళ్ళ పుట్టగతి లేదా ఏంటి ఎందుకు తెలంగాణ నిరుద్యోగులు అక్కడ నిరుద్యోగులు ఇక్కడ నిరుద్యోగులే మీ ఏరియాలో ఉన్న ఉద్యోగాలు మీ వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ ఏరియా వాళ్ళ ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకి ఇవ్వండి ఆ ఆలోచన లేదు అందులో ఏ పాలక పక్షానికి కూడా చిత్తశుద్ధి లేదు దీనికి మరి నేను కోరేది ఏదైతే ఈ శత్రువు చాలా తెలివికలవాడు మనం అలర్ట్ లేకపోవడం వల్లనే చాప కింద నీళ్ళలాగా ఇవన్నీ జరిగినాయి ఇంకా కూడా జరుగుతున్నాయి మనం స్పందించకపోతే పోరాడకపోతే ఇక అవి నడుస్తూనే ఉంటాయి
కాబట్టి దయచేసి ఆ యాంగిల్ ఆలోచించాలని కోరుతున్నాకి అవకాశం.